యా గుడ్ ఈవినింగ్ యాక్చువల్ మీరు పూజ అని అరవకుండా ఉంటే పూజ వచ్చేది మీరు అనిసారు కాబట్టి నేను వచ్చాను ఓకే థ్యాంక్ యూ గాయస్ అండ్ ఫస్ట్ డైరెక్టర్ నిల్సన్ గారి గురించి మాట్లాడాలి అంటే ఇందాక అనిరుద్ధ్ గారు చెప్పినట్టు ఒక డైరెక్టర్ ఎంతో స్ట్రగుల్ పడి ఒక్కొక్క స్క్రిప్ట్ రాసుకొని ఆ సినిమాను సక్సెస్ చేయడం అనేది ఎ వెరీ టఫ్ జాబ్ అలాంటిది నిల్సన్ గారు ఫస్టు తార గారి కాంబినేషన్లో తీసిన కోకిల కానీ మొన్న డాక్టర్ కానీ అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రెగ్యులర్గా కాకుండా కమర్షియల్గా తీస్తూ డిఫరెంట్గా తీయడం అనేది నిల్సన్ వల్లే సాధ్యమవుతుందని మళ్ళీ బీస్ట్ ట్రైలర్ చూసాక అర్థమవుతుంది థ్యాంక్ యూ నిల్సన్ ఇజ ఒక స్టార్ హీరో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోని పెట్టుకొని ఇలా ఒక కమర్షియల్తో పాటు ఒక కాన్సెప్ట్గా తీయడం తీస్తున్నందుకు ఆఫ్ ఇజ ఆసమ్ ట్రైలర్ అండ్ నీ పక్కన ఉన్న అనిరుద్ సో మీరు సాంగ్ కంటే ముందు ఒక చిన్న టీజర్ లాగా రిలీజ్ చేశారు శివ కార్తికేయన్ అండ్ మీరిద్దరు సో అక్కడే ఏం చేద్దాము మాస్ అంటే రెగ్యులర్ కదా కాదు ఒక కుత్తు సాంగ్ చేద్దామని ఒక కాన్సెప్ట్ పట్టుకొని వాటి ఐడియా అంటే ఒక అరబిక్ తీసుకొని ఒక పాటని మాస్ పాటగా చేసి వల్ల ప్రపంచం మొత్తం మీ పాటకు డాన్సులు చేస్తున్నారు సో అట్స్ ఆఫ్ అనురుద్ సూపర్ సూపర్ అండ్ ఇక అనిరుద్ గారి గురించి ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఎందుకంటే ఇందాకే చెప్పాడు కదా ఇక్కడ బీచ్ అక్కడ జర్సీ జెర్సీకి కూడా హిందీ మా జెర్సీకి కూడా బీచం చేశాడు థ్యాంక్ యూ అనురుద్ ఆసమ్ వర్క్ అండ్ పూజ పూజ మన కాజా సో పూజ పూజ ఇప్పుడు ఏమైపోయిందంటే లెగ్ పెడితే సూపర్ హిట్టే డీజే సూపర్ హిట్ మహర్షి సూపర్ హిట్ అలా వైకుంఠపురంలో సూపర్ హిట్ అరవింద సమేత సూపర్ హిట్ ఇప్పుడు బీస్ట్ ఆల్రెడీ సూపర్ హిట్ పూజా కెన్ యూ గివ్ మీ నెక్స్ట్ ఫిలిం డేట్స్ ఐ వాంట్ సూపర్ హిట్ సో ఇస్ ఎ పూజ టుడే ఈజ్ అటు తెలుగులో కానీ తమిళ్లో కానీ హిందీలో కానీ ఇస్ ఏ ప్రతి సినిమాలో పూజని పెట్టుకునేలాగా స్టెప్ బై స్టెప్గా ఎదుగుతుంది టుడే ఇస్ ఆల్ ఇండియా హీరోయిన్ ఇజ్ అ ప్యాన్ ఇండియా హీరోయిన్ సో ఆసమ్ అంటే డ్యాన్స్లే కాదు పర్ఫార్మెన్స్ కూడా నువ్వు సినిమా సినిమాకి పెంచుకుంటూ ఇజ్ ఆర్ వర్కింగ్ హార్ట్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ ఓన్లీ వన్ తలపతి అంటే ఈ స్టే ఈ స్టేజ్ మీద నేను చెప్పొచ్చో తెలియదో నాకు కాదు నేను తలపతి సిక్స్టీ సిక్స్లో మాట్లాడదామని పెట్టుకున్నాను కానీ ఆ పేరు రాగానే చెప్పేయాలనే ఆతృత ఉంది నాకు ఎస్ తెలుగులో ఉన్న సూపర్ స్టార్స్ అందరితో నేను తీసిన సినిమాలు మీ అందరికి తెలిసిందే విజయ్ గారితో సినిమా అనుకున్నప్పుడు అసలు సినిమా అనుకోని కూడా నేను వెళ్ళలేదు అయ్యో ఇప్పుడు చెప్తే బాగుండేదిలే సిక్స్టీ సిక్స్లో మాట్లాడుకుందాం జస్ట్ మీరు కుత్తు సాంగ్ ఎలా అయితే ఇంట్రడక్షన్ ఇచ్చారో నేను ఇంట్రడక్షన్ ఇచ్చి ఆపేశా సో విజయ్ గారు అంటే ఒక స్టార్ ఒక స్టార్ హీరో ఒక ప్రేక్షకుల్లాగా ఆలోచిస్తూ కథలు సెలెక్ట్ చేసుకుంటూ అప్కమింగ్ డైరెక్టర్స్ అంటే ఒక స్టార్ హీరోకి స్టార్ డైరెక్టర్స్ వస్తూ ఉంటారు కానీ జస్ట్ టూ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ సక్సెస్ఫుల్ డైరెక్టర్కి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడంటే ఓన్లీ 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 తను నమ్మిన స్టోరీ డైరెక్టర్ చెప్పిన స్టోరీ సో ఒక ఆడియన్స్కి ఏం కావాలని ఆలోచిస్తూ విజయ్ గారు ప్రతి సినిమాకి ఏదో కొత్తగా చెయ్యాలి అనే ఈ బీస్ట్ను ఒక డిఫరెంట్ ఒక డిఫరెంట్ సినిమాని మన ప్రేక్షకులకు అందిస్తున్నారు థర్టీన్త్ రోజు సో అటు తమిళ్లో ఇటు తెలుగులో అటు హిందీలో అన్ని లాంగ్వేజ్లో బీస్ట్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ సన్ టీవీ వారికి సన్ పిక్చర్స్ వారికి థ్యాంక్ యూ ఈ సినిమాని తెలుగులో మేము రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినందుకు అండ్ ఆల్ టెక్నీషియన్స్ మనోజ్ పరమాంస